శ్రీరామాయణం మీద ఒక సంపూర్ణమైన అధికారం ఉన్నవాడు తప్ప ఈ కీర్తనని రచన చెయ్యలేరు. ఎందుచేత అంటే వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ ప్రాచీనమైనటువంటి సాహిత్యం, ప్రత్యేకించి ఇతిహాసాల మీద ఆయనకి ఎంత పట్టుందో, ఆయన ఎంత బాగా అర్థం చేసుకుని దాన్ని అనుభవించారో ఈ కీర్తన వలన అర్థమవుతుంది. ఇందులోనే కానవద్దాయితడు దైవమని బిందువలే కొంటిమెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దాయితడు దైవమని. ఇది వాల్మీకి ప్రశ్న నారదుడికి. 16 గుణములు కలిగిన మనుష్యుడెవరు ఈ కాలమునందు అని అడిగారు. అడిగితే ఆ మానవుడు రాముడి అని నారదుడు జవాబు చెప్పాడు. అప్పుడు సంక్షేప రామాయణం, బ్రహ్మగారి వరం చేత సంపూర్ణ రామాయణం వచ్చాయి. కానీ అన్నమాచార్యులు వారు అంటున్నారు, మనుష్యుడిగా రావడం కూడా ఒక అవతారం, కానీ తత్వత రాముడు దైవమే. అందున వెంకటేశ్వరుడి కన్నా రాముడు భిన్నం కాడు, ఇద్దరూ ఒక్కటే అంటూ ఆయన కొన్ని దృష్టాంతాలు చూపిస్తున్నారు. ఇందులోనే కానవద్దా, దీనివల్ల తెలియట్లేదా అంటే ఆయన చూపించిన ప్రతి సన్నివేశానికి ఇది అన్వయం. ఎందుచొచ్చే బ్రహ్మవరము ఇల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు, ముందట జలధి ఏ మూల చొచ్చే కొండలచే గొందిబడ కటి వేసి కోపగించేనాడు. అందులో మొట్టమొదట బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఉండగా రావణాసురుని యొక్క 10 తలలు కోసేయడం అంటే అదంత తేలిక విషయం కాదు. ఆయన అంత పరాక్రమోపేతుడు. అటువంటి పరాక్రమోపేతుడైన రావణాసురుని యొక్క 10 తలలు త్రెంచగలగాలి అంటే రాముడు ఎంత శక్తివంతుడై ఉండాలి? అది మనుష్య శక్తి కాదు, ఖచ్చితంగా దైవశక్తి. కాబట్టి ఆయన భగవంతుడే. 2, ఎక్కడో సముద్రానికి సేతువు కట్టారు. వానరులు తీసుకొచ్చినటువంటి శిలలు అందులో పడేస్తే కట్టడం కాదు, సముద్రుడు భయపడి నీళ్ల మీద రాళ్ళు తేలేటట్టుగా చేశాడు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క శాసనం వలన. నుండే మహిమలు ఇందరికి తడు వచ్చి వేడుకతో హరి విల్లు విరిచేనాడు, ఓడక ఇంద్రాదులెందు నొదిగిరి ఈతని బంతు కూడబట్టి సంజీవి కొండ తెచ్చేనాడు. ఈయన పరమశివుని యొక్క ధనస్సుని విరిచాడు, అలా హరుని యొక్క విల్లు విరవగలిగాడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనుక. అంతేకాదు, ఆంజనేయ స్వామి చేత సంజీవని పర్వతాన్ని తెప్పించాడు. అక్కడ కథాపరంగా చూస్తే నిజానికి రాముడు స్పృహలో లేడు. ఎందుచేత అంటే బ్రహ్మాస్త్ర బంధనం చేత పడిపోయి ఉన్నాడు. కేవలంగా జాంబవంతుడు చెప్తే వెళ్ళాడు యుద్ధకాండలో హనుమ, తప్ప రాముడికి అసలు తెలియదు హనుమంతుడు వెళ్ళినట్టు, వెళ్ళిన సన్నివేశం తెలియదు. కానీ అన్నమాచార్యులు వారు అంటున్నారు, ఆయన పడిపోయినట్టు కనపడుతున్నాడు, కానీ హనుమ సంజీవనీ పర్వతాన్ని తేగలిగినటువంటి శక్తి మాత్రం రాముడి వల్లనే వచ్చింది. ఎలా అన్వయం అంటే హనుమయే ఒక చోట ఒప్పుకున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వ్యామి లంకాం రావణపాలితాం అన్నారు. రాముడు విడిచిపెట్టినటువంటి బాణం ఎలా విడుతుందో అలా నేను విడుతున్నాను అన్నారు. రాముడు విడిచిపెట్టిన బాణంలో రామశక్తి ఉంటుంది. హనుమ వెళ్ళగలిగారు అంటే రామశక్తి హనుమని ప్రచోదనం చేసింది. జముడెక్కడికి పోయా సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు, తెమలి వానరులై దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడునాడు. ఇన్ని పనులు చేయించినవాడు తాను దైవమని ఎందుకు ప్రకటించలేదు? అంటే నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం కాదు కనుక నరుడిగా నటించాడు. నరుడిగా ఉంటూనే తనని నమ్మిన వాళ్ళని, తనని ఆశ్రయించిన వాళ్ళని కీర్తివంతుల్ని చేశాడు. ఆఖరికి కోతుల్ని కూడా, అవి తలుచుకుంటే సముద్రానికి సేతువు కట్టగలవని కీర్తినిచ్చాడు. హనుమ సంజీవనీ పర్వతాన్ని తేగలరన్న కీర్తినిచ్చాడు.
అనుష్ఠాన బలం ధర్మం లేనప్పుడు పడితలవాడైనా పడిపోతాడని లోకానికంతటికి కూడా జాగ్రత్త చెప్పాడు. అలాగే చిట్ట చివర అవతార పరిసమాప్తి చేస్తూ సరయూ నది ప్రవేశం చేస్తున్నాడు రాముడు. ఉన్నటువంటి నగరవాసులందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేకపోతే నాతో పాటు సరయూ ప్రవేశం చేయవచ్చు అన్నాడు. రాముణ్ణి విడిచి ఉండలేని వాళ్ళందరూ రాముడితో పాటు సరయూ నది ప్రవేశం చేసి వాళ్ల వాళ్లకి తగినటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇంతమందిని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఉత్తమ లోకాలు ఇప్పించగలగడం ఒక మనుష్యుడికి సాధ్యమయ్యే విషయం కాదు. రాముడు దైవమే. ఎవరు చెప్పారు రాముడు దైవము కాదని? కాబట్టి నరుడిగా అవతార స్వీకారం చేసి నరుడికి ఖ్యాతి తెచ్చాడు తప్ప రాముడు దైవమే. ఇన్ని దృష్టాంతములున్నాయి. అటువంటి రాశీభూతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వము ఇదిగో నాకు ఈ ఒంటి మెట్టలో కనపడుతోంది, నేను ఆ వీరరాఘవుణ్ణి దర్శనం చేస్తున్నాను అని ఆయన పరవశించి, ఏదో పంపు కింద పెట్టినటువంటి బింబి నీళ్లు నిండిపోతే ఇంకా నీరు పట్టక అంచుల వెంట జారిపోయినట్టు ఒంటిమెట్ట రామాలయంలో రామచంద్రమూర్తి ఎదురుగుండా నిలబడినప్పుడు లోపల రామచంద్రమూర్తి యొక్క గుణములను అనుభవించడం చేత కలిగినటువంటి ఆనందము పట్టక నోటి వెంట ప్రవహిస్తే అది వాగ్రూపమును పొంది వచ్చినటువంటి పరమాద్భుతమైన కీర్తన. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఎందుచొచ్చే బ్రహ్మవరము ఇల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందుచొచ్చే బ్రహ్మవరము ఇల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలధి ఏ మూల చొచ్చే కొండలచే గొందిబడ కటివేసి కోపగించే నాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి వేడుకతో హరివిల్లు
విరిచేనాడు. ఓడక ఇంద్రాదులెందునొదిగిరి ఈతని బంతు కూడబట్టి సంజీవి కొండ తెచ్చేనాడు. ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని విందువలె కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని. జముడే కడికి బోయా సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు. జముడే కడికి బోయా సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు. తెమలి వానరులై దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు. తెమలి వానరులై ఈ దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు. ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని. ఈ